రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కుల చట్టం రద్దు జరిగే వరకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పోరాడుతుందని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు సుంకర రాజేందర్ ప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం కెంగర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆల్ ఇండియా లాయర్స్ న్యాయవాదులు ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేసి సాధించిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 531 కోర్టుల పరిధిలో కనీస సౌకర్యాలు లేక కక్షిదారులు న్యాయవాదులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టుల్లో న్యాయమూర్తులు ఉద్యోగ నియామకాలు జరగక ఖాళీలు ఉండటం వల్ల ప్రజలకు న్యాయం అందించడంలో ఆలస్యం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఐలును బలోపేతం చేసి దాని ద్వారా న్యాయవాదుల ప్రజల హక్కులు కాపాడటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐలు అధ్యక్షులు కొల్లు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఐలు గౌరవ అధ్యక్షులు దిగుబాటి రాజగోపాల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐలు అధ్యక్షులు నర్రా శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి శైలజ, కామన మునిస్వామి, సభ్యులు గెద్దా విజయ భాస్కర్, పొచ్చల వెంకట్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఏలూరులో జరుగుతూ ఉంది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గురించి మీ అందరికి తెలిసింది. న్యాయవాదుల సమస్యల కోసం ఆ పరిష్కారం చేయడం కోసం, అదేవిధంగా సమాజంలో అక్కడుకోవడానికి ప్రజలు కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు, సామాజిక సమస్యల మీద కృషి చేస్తా చైతన్యం ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ సందర్భంలో ఈ కాలంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలని, ప్రత్యేకంగా తెలంగాణలో జరిగినటువంటి మా జాతీయ మహాసభలో రివ్యూ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూ యాజమాన్య పదవులు చట్టాన్ని గురించి న్యాయవాదం చేసినటువంటి ఆందోళనలు, దాని యొక్క పరిస్థితుల గురించి కూడా మేము చర్చించడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజలకి అనేక కొత్త సమస్యలు సృష్టిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి యాజమాన్య హక్కుల్ని కాలరాస్తూ ఉన్నటువంటి హక్కులు కూడా చట్టాన్ని, అదేవిధంగా ఉన్నటువంటి టైటిల్ కూడా లేని విధంగా ప్రవర్తిస్తూ చేసినటువంటి చట్టం, గత 2-3 నెలల్లో న్యాయవాదులు అనేక పోరాటాలు చేసినటువంటి విషయం కూడా తెలుసు. ఈ విషయం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ న్యాయవాదుల నాయకత్వం వహించే ముందుండి ఈ పోరాటాలు నడపడంలో కానివ్వండి, న్యాయ పోరాటం చేయడంలో కానీ కూడా ముందుండి అనేటువంటిది, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఏ విధంగా చేయాలి, దీన్ని ఎదుర్కోవాలి, ఈ చట్టాన్ని వెనక్కి కొట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్రంలో చర్చిస్తా ఉన్నాం. ప్రత్యేకించి మహిళా న్యాయవాదులు, ఉప న్యాయవాదులు ఎదుర్కొనేటువంటి సమస్యలు, అదేవిధంగా అనేక న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు శీతకాలం వేయడం, అనేక ప్రాంతాల్లో నూతనమైనటువంటి కోర్టు భవనాలు సగం ఆగిపోవడం, అదేవిధంగా అవసరమైన ఇబ్బంది న్యాయమూర్తులు లేకపోవడం, కోర్టుల్లో స్టాఫ్ లేకపోవడం, ఈ విషయాన్ని కూడా చర్చిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి కూడా న్యాయమూర్తుల సంఖ్యని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అనేక గత సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం. ఈ సమస్యలన్నింటినీ చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించిన దానికోసం ఈ రోజున ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఏలూరులో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రజల పక్షాన, న్యాయవాదుల పక్షాన నిలబడి అనేక సమస్యలు పరిష్కారం చేస్తూ తగినటువంటి కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకు పోతుంది ఈ ఏడు ఈ సమావేశాలు అని చెప్పి మేమంతా ఆశిస్తూ ఉన్నాం.